ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ స్మార్ట్ ఇన్వెస్టర్. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా ఆరోగ్యంగా మరింత పరిపుష్టం కావాలని చెప్పి టీవీ ఫైవ్ అలాగే బిజినెస్ టీం అంతా కూడా కోరుకుంటోంది. ఇక మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఒక బలహీనమైన ట్రెండ్ ఇవాళ చూస్తున్నాం. వరుస లాభాలకి ఇవాళ బ్రేక్ పడింది. ఆల్మోస్ట్ 35 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. అలాగే 110-112 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సో 10,827 పాయింట్ల దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఒక టైట్ రేంజ్ ఇవాళ మార్కెట్స్లో కనిపిస్తుంది. 10,814 పాయింట్లు ఇంట్రాడేలో అండ్ 10,885 ఇంట్రాడే, అంటే ఆల్మోస్ట్ ఒక 65-70 పాయింట్స్ రేంజ్లో మార్కెట్స్ ఇవాళంతా కూడా కదలాడుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా పెద్దగా ఇవాళ యాక్టివిటీ లేదు. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.06% మేర నష్టాల్లో ఉంటే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.02% మేర లాభాల్లో ఉంది. అంటే ఒక ఫ్లాట్ ఇది మాత్రమే మనకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చూస్తున్నాం. కొద్దిగా ఫార్మా, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకు ఉంది. మెటల్, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగ కౌంటర్స్లో మాత్రం బలహీనమైన ట్రెండ్ మనం చూస్తున్నాం. కొద్దిగా నిన్న కూడా మనం అనుకున్నాం ఈ పిఎస్యూ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ వచ్చే ఉన్నాయో, లేకుంటే ఇంకా రైట్స్ ఇష్యూ లాంటివి ఇచ్చే ఉన్నాయో, డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్స్ని రీచ్ అయ్యేందుకు ప్రభుత్వం త్వరితగతిన పిఎస్యూల్లో అమ్మకాలు చేపట్టబోతుందో, వాటిల్లో యాక్టివిటీ ఉంది. లైక్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవాళ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 8% దాకా పెరిగింది. ఎంటీఎన్ఎల్ ఒక 18% దాకా ఇవాళ లాభపడడం చూస్తున్నాం. ఇవి కాకుండా ఇతర స్టాక్స్లో ఐబీ వెంచర్స్ ఇవాళ 4% దాకా లాభపడింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, డిఎల్ఎఫ్, గృహ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో 2-3% దాకా గెయిన్స్ ఉంది. యూకో బ్యాంక్ ఒక 10% పైగా లాభపడింది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఒక 5% దాకా లాభపడింది. రూపా అండ్ కంపెనీ 240-250 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది, మళ్ళీ 340-330 లెవెల్స్కి వచ్చేసింది. సో 400 దిశగా రూపా అండ్ కంపెనీ అడుగులేస్తుంది. అటు అతుల్ ఆటో, భారత్ వైర్స్ అండ్ రూప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంటాయి. వీక్ అవుతున్న కౌంటర్స్లో పేజ్ ఇండస్ట్రీస్లో అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతుంది. భారీగా ఈ మధ్యకాలంలో బాగా పడి కొద్ది గొప్ప పెరిగింది, వాటిలో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. పేజ్ ఇండస్ట్రీస్లో యునైటెడ్ స్పిరిట్స్ ఒకటి, ఫ్యూచర్ లైఫ్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది. పక్కన మీకు గ్రాఫిక్ ప్లేట్స్లో స్క్రోల్ అవుతుంది రికమెండేషన్స్. ఇవాళ ఉదయం మన అనలిస్టులు అందరూ కూడా న్యూ ఇయర్కి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఇచ్చారు. వాటి రికమెండేషన్స్ అన్నీ కూడా పక్కన మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక అనలిస్టా ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. 2019 వాళ్ళు ఎలాంటి హోప్స్తో ఉన్నారు, ఏ సెక్టార్స్ని స్పెసిఫిక్గా ఎంచుకోబోతున్నారు కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే రికమెండేషన్స్ మోస్ట్లీ ఇవాళంతా ఉదయం ఇచ్చేస్తున్నారు కాబట్టి. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ సార్, అండ్ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2019 ఈ సంవత్సరంలో కూడా. సో ముందుగా సుందర్ గారు, మీరు ఎలాంటి 2019 ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు? మార్నింగ్ చెప్పి ఉన్నారు బట్ బ్రీఫ్గా ఎన్ని సెక్టార్ బెట్స్ ఏమైనా చేస్తున్నారు? సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఈ మార్కెట్లో లాస్ట్ ఒక 1 మంత్గా మార్కెట్ రికవర్ అయినప్పుడు ఏ సెక్టర్ అయితే ఫస్ట్ బాగా పెర్ఫామ్ చేస్తుందో ఆ సెక్టరే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో కూడా షార్ట్ టర్మ్లో కూడా అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ప్రైవేట్ బ్యాంక్స్ బాగా పాజిటివ్గా పెరిగాయి. అలాగే మనకి ఎన్బిఎఫ్సీస్ కూడా చూస్తే కనుక లిక్విడిటీ ఇష్యూస్ కూడా కొంచెం కన్సర్న్స్ తొలగిపోతున్నాయి కాబట్టి ఎన్బిఎఫ్సీస్ కూడా బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే 2 వారాల క్రితం కూడా అనుకున్నాము పిఎస్సీ బ్యాంక్స్ కొంచెం పెరిగే అవకాశాలు అని చెప్పి, అవి కూడా మనకి లాస్ట్ 1 or 2 వీక్స్గా బాగా పెరిగాయి కాబట్టి వాటిలో ప్రస్తుతం హోల్డ్ కేటగిరీ అనుకోవచ్చే తప్ప కనుక ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. అలాగే మనకి ఫార్మా కంపెనీ చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 మంత్స్గా కొంచెం లోయర్ రేట్లో బాగా కన్సాలిడేషన్ అయింది. అందులో మనకి బయోకాన్ ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది, అరవింద ఫార్మా కూడా కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది, అలాగే మనకి క్యాడిల్లో కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో వీటిలో ఒక లాంగ్ పొజిషన్స్ అని కన్సల్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా అండ్ ఎన్బిఎఫ్సీస్ స్ట్రాంగ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఐటీ అయితే మనకి డాలర్ రూపీ మీద ఆధారపడుతుంది. డాలర్ రూపీ నా ఉద్దేశం 75-70 రూపీస్ మధ్యనే మూమెంట్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఒక షార్ట్ టర్మ్ మూమెంట్స్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఈ ఏడాది నా ఉద్దేశము పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్గా మనం చూసాము మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్, ఆ సైకిల్ నుంచి బయటపడి కొంచెం సర్దుబాటు జరుగుతుంది కాబట్టి జనరల్గా మనం మార్కెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ సైకిల్స్ ఒక 6 మంత్స్-8 మంత్స్ ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ సైకిల్ కొంచెం ఆఫ్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో మంత్లీ చార్ట్స్లో కూడా మార్కెట్ బాగా ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్గానే ఉంది. బట్ ఓవరాల్గా 11,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 11,000 బ్రేక్అవుట్ అయ్యి దానిపైన క్లోజ్ అయితే కొంచెం షార్ట్ టర్మ్ ఆఫ్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది మనకి. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఒక ఫ్యూ మంత్స్ ఇదే విధంగా ఉండొచ్చు? అయితే ఇప్పుడిప్పుడే కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి. అయితే సెక్టర్గా మీరు అన్న అడిగినట్టుగా సెక్టార్ పరంగా చూస్తే మనకి 2019లో చాలా వరకు లాస్ట్ ఒక 6-8 మంత్స్ ఆర్ 1-1.5 ఇయర్లో చూస్తే మనకి
కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది బాగా ఎక్కువైంది. దాంతోపాటు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా పెరిగాయి. ఈవెన్ ఎఫ్ఎంసీజీ పెరిగితే కన్జ్యూమర్ స్పెండింగ్ పెరిగినప్పుడు ఎఫ్ఎంసీజీ తర్వాత ఈవెన్ రీటైల్ స్టాక్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మార్నింగ్ కూడా ఇదే చెప్పడం జరిగింది. కాబట్టి రీటైల్ స్టాక్స్ బాగా పెరిగున్నాయి. అయినా సరే కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ చూసుకుంటే బాగా పెరిగింది, చాలా ఎక్స్పెన్సివ్. పిఈ చూసుకుంటే దగ్గర 120 దగ్గర పిఈ ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడే కొనొద్దు, కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. అదేవిధంగా ఫ్యూచర్ రీటైల్ ఒకటి, ఇగాను చూసుకుంటే స్టార్టింగ్ అంటే ఫ్యూచర్ రీటైల్ అంటే బిగ్ బజార్ అని చెప్పొచ్చు. మొత్తం బిజినెస్ అంతా కూడా బిగ్ బజార్ నుంచే వస్తుంది. సో ఇన్ని రోజులు కూడా ఇది నష్టాల్లో ఉంది. లాస్ట్ ఒక ఫ్యూ క్వార్టర్స్లో మంచి ప్రాఫిట్స్కి తీసుకొస్తున్నారు, రావడం చూస్తున్నాం ఈ కంపెనీలో. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో ఒక బయ్యంగా తీసుకోవచ్చు. తర్వాత ఇంకొక సెక్టర్ ఈవెన్ మనకి హోటల్ ఇండస్ట్రీ కూడా బాగుండే అవకాశం ఉందండి. ఎలక్షన్స్ వల్ల బెనిఫిట్, హోటల్ ఇండస్ట్రీ కూడా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా బాగా కన్సాలేషన్లో ఉంది. హోటల్ ఇండస్ట్రీ మీద కూడా నేను పాజిటివ్గానే ఉన్నాను. దీంతోపాటు ఫార్మా స్టాక్స్ కూడా పాజిటివ్గానే ఉండొచ్చు. అయితే ఒక్కటి, ఇక్కడ నుంచి మార్కెట్స్ బాగా పెరిగితే నెక్స్ట్ సెకండ్ హాఫ్లో కొంచెం ఐటీ రిలేటెడ్ స్టాక్స్ సైడ్ వేస్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. బైన్లాగ్ చెప్పాలంటే మాత్రం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఫస్ట్ 6 మంత్స్ ఉంటుంది. ఆ తర్వాత 2019 సెకండ్ హాఫ్లో మిడ్ క్యాప్లో మంచి ఆపర్చునిటీ అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సూర్య గారు, మీరు ఎలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ 2019 మీరు ప్రేక్షకులకు ఇస్తున్నారు? ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం చాలా వరకు అంటే ఫార్మా స్టాక్స్లో కొద్దిగా అప్సైడ్ మూమెంట్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫార్మా స్టాక్స్లో ఒకళ్ళు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పరంగా అప్సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్కి దిగచ్చు. అది కాకుండా అగ్రో బేస్డ్ కెమికల్ సెక్టర్ కూడా కొద్దిగా అప్సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే జువారి అగ్రో ఇన్వెస్ట్మెంట్ పరంగా అప్సైడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ట్రేడింగ్ పరంగా గమనిస్తే నిఫ్టీలో ఒక 10,760 అనేది ఒక కీలకమైన సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ జోన్ వైపుగా దాన్ని కనుక బ్రేక్ డౌన్ జరిగితే ఇప్పుడున్న ఫాల్ అనేది కొద్దిగా ఫాస్ట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు కనుక ఆ లెవెల్ని గమనించాల్సి ఉంటుంది. మనకు లాస్ట్ ఫ్యూ డేస్గా 10,760 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి బౌన్స్ రావడం చూసాం. కాబట్టి అది కీలకమైన సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. అప్సైడ్లో 11,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఉంది. సో ఇప్పుడున్న సెక్టోరల్ వైజ్గా గమనిస్తే ఒక ఐటీ సెక్టర్లో వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఆటో సెక్టర్లో వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అది దాని తర్వాత నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే 26,800 బ్యాంక్ నిఫ్టీ కనుక బ్రేక్ డౌన్ జరిగితే బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్ ఆఫ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అది ఓవరాల్గా అనలిస్ట్ పర్స్పెక్టివ్ ఫర్ 2019 అండ్ వాళ్ళు ఇచ్చిన కొన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ కూడా మీకు పక్కన స్క్రోల్ అవ్వడం చూస్తున్నాం. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. రవికుమార్ అడుగుతున్నారు, జూబిలెంట్ లైఫ్ 930 రూపీస్లో తీసుకున్నారట లాస్ట్ మంత్లో, 1 ఇయర్ టైం హొరైజన్ కోసం తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా జూబిలెంట్ లైఫ్ అట్ 930? జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 1 ఇయర్గా ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది. గత 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక 650-640 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్న స్టాక్ ఈ ఫార్మా కంపెనీ. ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక ఈ జూబిలెంట్ లైఫ్ కొంచెం వాల్యుయేషన్స్ తక్కువగానే ఉంది. బట్ కానీ ఓవరాల్గా మనకి ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే టెక్నికల్గా ఒక ఫార్మా కంపెనీలో కూడా ఇప్పుడే కొంచెం ఒక రికవరీ కూడా వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే, మరొక మెయిల్ వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, ఐడిఎఫ్సి ఫస్ట్ 2 ఇయర్స్ టైం హొరైజన్ కోసం పిక్ చేసుకోవచ్చా? అంటే ఐడిఎఫ్సి అయితే నేను వద్దని చెప్తానండి. దీనికన్నా మీరు బ్యాంకింగ్ స్టాక్లో ఉండాలి అంటే మాత్రం ఐడిఎఫ్సి బ్యాంక్ కన్నా వేరే స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోమంటారు. లైక్ ఫెడరల్ బ్యాంక్ వైపు వెళ్ళొచ్చు. ఈవెన్ రీసెంట్గా ఎస్ బ్యాంక్ ఒకటి మంచి కరెక్షన్లో ఉంది, దాన్ని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్రైస్ పరంగా మీరు 40-43 రూపీస్ ఆ రేంజ్లో ఉంది అని మీరు ఐడిఎఫ్సి వైపు వెళ్ళడం కన్నా ఇప్పుడు రెండు చెప్పిన బ్యాంక్స్లో మీరు మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, రవీంద్ర అడుగుతున్నారు, ప్రజెంట్ రేట్లో బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం అనుకుంటున్నారట, బ్యాంక్ నిఫ్టీని కాల్ ఆప్షన్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు, పిక్ చేసుకోవచ్చా? సో ప్రజెంట్ హయ్యర్ లెవెల్స్లో అంటే 27,300 ఆ జోన్ దగ్గర బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తూ అక్కడ నుంచి ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కాల్ ఆప్షన్ తీసుకోవడం అంటే ట్రెండ్కి అగనిస్ట్ వెళ్ళడం అనే భావించాలి. కాబట్టి కాల్ ఆప్షన్ తీసుకోకుండా మీరు కొద్దిగా రిస్క్ తీసుకోగలిగితే పుట్ ఆప్షన్ తీసుకోమని చెప్తాను. 27,000 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ నుంచి 26,800 వరకు నెక్స్ట్ సపోర్ట్. ఓకే, ఇక మరికొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ మెల్లగా నష్టాలకు జారుకుంటున్నాయి. 10,808 పాయింట్లు అంటే ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర, ప్రస్తుతం మార్కెట్స్ కోట్ అవుతున్నాయి. 54 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 171 పాయింట్ల నష్టంతో ప్రస్తుతానికి మనకి సెన్సెక్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఒకసారి ఆల్మోస్ట్ 15 స్టాక్స్ వరకు ఇంటర్ డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా, ఏసీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీ బ్యాంక్ లాంటి స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ మనకి, మారుతి, రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లుపిన్, బాష్ లాంటి స్టాక్స్ అన్ని ప్రస్తుతానికి డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ వెహికల్ సేల్స్ నెంబర్స్ వస్తున్నాయి సీఎం దగ్గర నుంచి, ఈ మంత్లీ నెంబర్స్. వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా బాగా అండర్ పర్ఫామ్ చేసినట్టుంది. దానివల్ల మహీంద్రా అండ్ మహీంద్రాలో ఆల్మోస్ట్ మనకి 3% పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంది. 779 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా ఉంది. ఎస్కార్ట్స్ డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. దాంతో జస్ట్ ఒక 1% మాత్రమే గెయిన్స్ మనకి ఎస్కార్ట్స్లో రావడం చూస్తున్నాం. సో వెహికల్ రిలేటెడ్ ఆర్ ఆటోమొబైల్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్ది గొప్ప ఇవాడు మనకి యాక్టివిటీ ఉండొచ్చు. ఒకవేళ నిరుత్సాహంగా పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గానే మార్కెట్ పనిష్ చేసేట్టు కనిపిస్తుంది ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం. ఇంకొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. శ్రీకాంత్ అడుగుతున్నారు, వక్రంజి 31 రూపీస్లో 1000 షేర్స్ తీసుకున్నారంటే ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, రెల్స్ హోల్డ్ చేసుకుంటే 40 వరకు వెళ్తుందా? వక్రంజి బాగా హైలీ స్పెక్యులేటివ్ స్టాక్. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక వక్రంజీలో హైవీ వాలటిలిటీ కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక ఆ కన్సర్న్స్ ఏదైతే ఉన్నాయో, ఏ కన్సర్న్స్ వల్ల పడ్డాయో ఆ కన్సర్న్స్ ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా పూర్తిగా ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది ఇంకా వచ్చినట్లేదు. సో కాబట్టి ఈ నేపథ్యంలో అంత అన్సర్టన్గా ఉంది, క్లారిటీ కూడా క్లియర్గా లేదు. కాబట్టి కొంచెం ప్రాఫిట్స్ ఉంటాయి కనుక ఇటువంటి ఒక బేరీ స్టాక్ నుంచి బయటపడటం మంచిది, మళ్ళీ ఫర్దర్గా పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చేంతవరకు. మార్కాపురం నుంచి శ్రీకాంత్ కాలర్ ఉన్నారు. హలో, అడగండి శ్రీకాంత్. సార్ మల్టీ బ్యాగర్ అయ్యేదానికి మిడ్ క్యాప్ లో వచ్చి స్మాల్ క్యాప్ లో వచ్చి రికమెండేషన్ చేయాల్సిందిగా కోరుతున్నారు సార్. ఓన్లీ 5 ఇయర్స్ హోల్డింగ్ చేస్తాను సార్. అంటే రికమెండేషన్ ఇచ్చామండి పొద్దున ఆల్మోస్ట్ 14-15 స్టాక్స్ దాకా రికమెండేషన్స్ ఇచ్చాయి. అట్లా కుటుంబరావు గారు రికమెండేషన్స్ అట్లా చెప్పడం కష్టం అండి, హైలీ ఇంపాసిబుల్ టాస్క్. మీకు మల్టీ బ్యాగర్ స్టాక్ ఏదో చెప్పిన 15 ఇట్లో ఏదవుతుంది అది అసలు ఎవరు కూడా, అంటే అన్సర్టెంటీ అనేది ఎప్పుడు కూడా మార్కెట్లో ఉంటుందండి. ఇది 100% మల్టీబ్యాగర్ అవుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు. అయితే ఒకటి, ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెద్దగా పెరగవు, అట్లనే అవి పడవు అనమాట. అయితే చిన్న చిన్న స్టాక్స్ మంచి బిజినెస్ మోడల్ ఉండి ఆ టైంలో ఎకానమీలో వస్తున్న మార్పులు అనుగుణంగా స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా మనం ఇది మల్టీబ్యాగర్ అవుతుందని చెప్పలేము. అయితే ఇచ్చిన స్టాక్స్ అన్ని కూడా బెస్ట్ స్టాక్స్ అని చెప్పగలుగుతాము. కాబట్టి వాటిలో మీకు నచ్చిన స్టాక్ని కరెక్షన్స్లో కొనుక్కోండి. అంటే మేము ఇచ్చిన ఈ రోజుకి రోజు కొనుక్కోమని కాదండి, కరెక్షన్స్లో కొనుక్కోవడం. ఎందుకంటే నెక్స్ట్ 3-4 నెలలు మనకు అవకాశాలు దొరుకుతాయి, మార్కెట్లో కరెక్షన్ వస్తుంది కాబట్టి అటువంటిప్పుడు కొనుక్కోండి. ఒక స్టాక్ చెప్పడం కష్టం అండి, కొద్దిగా మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఇచ్చిన స్టాక్లో మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని తగ్గట్టు అండ్ టైం హోరైజన్ తగ్గట్టు డెసిషన్ తీసుకోండి. ఒకవేళ ఏదైనా మీరు ఒక 3-4 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని మాకు ఒకసారి పంపగలిగితే మేమన్నా ఒకసారి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మన కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, సంతాల. హలో, హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి, విష్ యూ ది సేమ్ అండి. థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ యాక్చువల్లీ ఐ గుడ్ కెట్ యువర్ కనెక్షన్. ఓ ఓకే సార్. ఇక్కడ రెండు స్టాక్స్ అండి. ఒకటి థామస్ కుక్, నేను 293లో కొన్నాండి. సో ఇట్స్ అండర్ లాస్, దాన్ని ఎగ్జిట్ అయిపోమంటారా, ఏమన్నా రేట్ వస్తుందా, అదొకటి. నెక్స్ట్ ఐషర్ మోటార్స్ నేను 22,000 లో కొన్నాను. తర్వాత యాక్చువల్గా ఇది చాలా పెరిగింది, మళ్ళీ ఇప్పుడు డౌన్ అయిపోయింది. సో అది ఐఎమ్ ఇన్వెస్టర్, సో ఉంచొచ్చు అంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఒకసారి ఫస్ట్ స్టాక్ చెప్తారండి. థామస్ కుక్ ఓకే. అవునండి. ఏ ప్రైస్ లో ఎంటర్ అయ్యారు మీరు? 293. ఓకే అండి, షూర్ చెప్తాను. ఐషర్ అండ్ థామస్ కుక్. హెచ్ఆర్ మోటార్స్ మీరు 22,000 ఇయర్లీ బై చేసి ఉన్నారు. సో అది సపోర్ట్ లెవెల్లోనే చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. ఎక్కడి నుంచి మళ్ళీ ఒకసారి టెక్నికల్ బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ 1-1.5 ఇయర్ హోల్డ్ చేయగలిగితే ఇది మళ్ళీ ఒకసారి అప్సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో లోయర్ లెవెల్స్ అనేది కొద్దిగా మీరు కంటిన్యూ చేయండి హెచ్ఆర్ మోటార్స్. థామస్ కుక్ నుంచి అడిగారండి. థామస్ కుక్ని మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇది ఇదేంటంటే ఇది కూడా అంటే ఒక 4-5 ఏళ్ళు కానీ చూసుకుంటే ఇది ఎటువంటి మనకి అప్ ట్రెండ్ అనేది లేదు. అంటే లాస్ట్ ఫ్యూ
వీక్స్ కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది, బట్ ఫండమెంటల్స్ అనేది పరంగా చూసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయండి. ఒకప్పటికి ఇప్పటికి స్టాక్లు ఫండమెంటల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి కాబట్టి నేను దీని మీద పాజిటివ్గానే ఉన్నాను. కాకపోతే మీరు 290 లెవెల్స్ కొంచెం హయ్యర్ లెవెల్స్లో మీరు తీసుకున్నారు, మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా అంటే అటు లాస్ నుంచి ఆ ప్రాఫిట్కి వస్తుంది, టర్న్ అరౌండ్ స్టోరీ అనమాట. కాబట్టి వన్స్ మళ్ళీ ప్రాఫిట్ కన్సాలిడేట్ బాగా పెరిగిందంటే డెఫినెట్గా ఈ స్టాక్లో మంచి అప్ మూవ్ అనేది ఉండొచ్చు. ఈ సెక్టర్ మీద కూడా నేను పాజిటివ్గా ఉన్నానండి, మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఒక రెండేళ్ళు మినిమం ఉంటే మీరు మంచి రిటర్న్స్ రావచ్చు అండి. గుంటూరు నుంచి సందీప్ మరకాల అడగండి. సందీప్ హలో. హలో చెప్పండి సందీప్. సార్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్ అండి. యాక్చువల్గా నేను ఎవెన్యూ సూపర్ మార్కెట్ ఐపీఓలో తీసుకున్నానండి. ఓకే. సో అవి ఇంకా నాకు హోల్డింగ్ లోనే ఉన్నాయి. ఒక స్లాట్ వచ్చింది నాకు 50 అప్పుడు. సో దాన్ని హోల్డ్ చేసుకోవచ్చా లేదా అనేది ఒక క్వశ్చన్ సార్. ఎందుకంటే మార్కెట్ అది పెరుగుతుంది తగ్గుతుంది, సో షుడ్ ఐ కీప్ ఇట్ హోల్డా లేదా అనేది ఒక నా అదొకటి సార్. ఇంకోటి గ్రాన్యూల్స్ ఏమన్నా గ్రాన్యూల్స్ దాని గురించి సార్, అంటే అది ఉంచుకోవచ్చా లేదా అనేది. అది కూడా ఒక 120 ఉన్నాయి సార్. సో 105 మీద కొన్నాను అవి, ఇప్పుడు 90 నడుస్తుంది ఆల్మోస్ట్. సో ఈ రెండు క్వశ్చన్స్ మీద నాకు కొంచెం. డిమార్ట్ జాక్పాట్ కొట్టారు మీరు, 1 లాట్ వచ్చినా సరే మంచి ప్రాఫిట్స్ మీకు డిమార్ట్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ మార్కెట్స్ ఎంత వీక్గా ఉన్నా 52 వీక్ హై దగ్గర ఆల్మోస్ట్ కోట్ అవుతుంది 4-5% అటు ఇటుగా. డిమార్ట్ బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లిస్ట్ అయినప్పటి నుంచి చూస్తే కనుక కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా పెరుగుతుంది. ఇంచుమించు 500 రూపాయల నుంచి మోర్ దెన్ 3 టైమ్స్ అయిపోయి మనకి లాస్ట్ ఒక 1 or 2 months మార్కెట్లో రియాక్షన్ వచ్చినప్పటికీ డిమార్ట్ మటుకు బాగా స్థిరంగా కనిపిస్తుంది, 52 వీక్ హై దగ్గర కనిపిస్తుంది. ఈ స్టాక్ని మీరు అలాగే కంటిన్యూ చేయొచ్చు, దీనిలో ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదనిపిస్తుంది. అలాగే గ్రాన్యూల్స్ కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు, ఆ తర్వాత కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైంది ఈ మధ్యకాలంలో. బట్ ఓవరాల్గా చూస్తే కనుక గ్రాన్యూల్స్ వీక్గానే కనిపిస్తుంది. కాకపోతే 85-90 దగ్గర మనకి లాస్ట్ 3 ఏళ్ళుగా 2015 నుంచి చూస్తే కనుక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ సపోర్ట్ నుంచి ఇప్పుడు ఫార్మా ర్యాలీ కూడా వస్తుంది, కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం కొంచెం ర్యాలీలో మీరు ఎగ్జిట్ అవ్వడం మంచిది. గ్రాన్యూల్స్ గ్రాన్యూల్స్ విషయానికి వస్తే ఒక 100 పైన మీరు కొన్నారండి. దీని మీద నేను అంత పాజిటివ్గా లేనండి. ఇది రీసెంట్గా చూసుకుంటే ఇది క్లోజర్గా 100-105 రావడం, మళ్ళీ అక్కడ నుంచి వీక్ అవడం చూస్తున్నాము. బట్ నా ఉద్దేశం ప్రకారం గ్రాన్యూల్స్ మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. గ్రాన్యూల్స్ స్టాక్ గురించి జగదీష్ మెయిల్ చేస్తారు. గ్రాఫైట్ 1070లో తీసుకున్నారట 100 షేర్స్, అండ్ రైట్స్ 293లో తీసుకున్నారు. గ్రాఫైట్ అయితే ఆల్మోస్ట్ పీక్ ప్రైస్ దగ్గర తీసుకున్నట్టున్నారు 1070 దగ్గర, అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 25-30% దగ్గర డిప్ ఉంది. రైట్స్ 293 తీసుకున్నారు. లాస్ట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా అరల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి అండి. ఎప్పుడు కూడా మనకి స్టాక్ బాగా పెరిగిన ఓవర్బాట్లో ఉన్న స్టాక్ని కొంటే, అంటే ఇప్పుడు గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో మనకి అందరు తెలిసిందే విపరీతమైన పెరుగుదల అనేది లాస్ట్ ఒక 1 ఇయర్లో మనం చూసామండి. కాబట్టి ఈవెన్ ఇప్పుడు మార్కెట్స్లో లో నుంచి రికవర్ అయినా కొన్ని కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ రికవర్ అవుతున్నాయి, వీటితో ట్రెండ్ అనేది ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంది. నా ఉద్దేశం ప్రకారం ఇంకా మరింత కూడా వీక్ కావచ్చండి. అయితే రీసెంట్గా మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేస్తున్నారు, అయినా కూడా వీటన్నిటికీ డిస్కౌంట్ అయిపోయి ఆల్రెడీ ప్రైస్ పరంగా బాగా పెరిగింది. కాబట్టి ప్రస్తుతం డౌన్ ట్రెండ్ ఉండొచ్చు, కంటిన్యూ చేయండి. మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయండి. రైట్స్ విషయానికి వస్తే ఇది కూడా మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఇది కూడా కన్సాలిడేషన్లో ఉందండి. బయలాజీ స్టాక్ పెద్దగా అటు డౌన్ ట్రెండ్ లేదు, అటు అప్ ట్రెండ్ లేదు, కన్సాలిడేషన్లో ఉంది. ఇది కూడా హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఇంకా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.